पिता पुत्र पवित्रात्म नामन आमेन प्रिय दैव प्रजलारा अंदर की दैवाशिसलु ईरोजु 27వ కీర్తనలో నుంచి మొదటి 4 వచనాలను స్మరించుకుందాము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడనవలెను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భయపడవలెను. దుష్టులు విరోధులు నా మీదకెత్తి వచ్చి నన్ను కబలించినచో వారే కుప్ప కూలిపోవుదురు. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. నేను ప్రభువును ఒక్క వరమును కోరుకుంటుని నాకు కావలసినది ఇది ఒక్కటే, నా జీవిత కాలమంతా ప్రభువు మధిరమున వసింపవలనని, ఆయన అందమైన ముఖమును గాంచవలనని, ఆయన సలహా అడుగుకొనవలనని నా కోరిక. ఇది మన అందరి కోరిక. యెహోవా నాకు రక్షకుడై వెలుగై ఉన్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, దేవుడే లేకపోతే నా బ్రతికంతా చీకటిలో ఆనందించలేము. వెలుగును చూడాలి. అందరిని వెలుగుబాటలో నడిపిస్తూ యేసుక్రీస్తు మన ఆపదల నుండి కాపాడుతుందని, అందుకే ఎవ్వరికీ భయపడవలదు. అందుకే యేసు రక్షకుడు, క్రీస్తు వంటి అభిషిక్తుడు. మనం ధైర్యం తెచ్చుకొని దుష్టులను శత్రువులను ఏది ఎదురైనా దైనందిన జీవితంలో విశ్వాసముతో ముందుకు నడవాలి. అదేనండి దావీదు వలె ధైర్యముగా ఉండాలి. అలాగే దైవ ప్రజలారా, యేసయ్య ఏమన్నాడంటే, నీ బండ ఎవరి మీద పడునో అది దానిని అణిచివేయను, ఎవడు ఈ బండ మీద పడునో వాడు తునా తునకలైపోవును. అలాగే 4వ వచనంలో దావీదు ఒక వరమును కోరుకున్నారు. ఎప్పుడు మందిరములో దేవునితో ఉండి ప్రసన్నుడు కావాలని అతని కోరిక. ప్రియ దైవ ప్రజలారా, ఒకవేళ మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి వరాన్ని కోరుకో అంటే ఏమి కోరెదరు? ఇహలోక కోరికలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ప్రసన్నం కావటానికి దేవుని ఆత్మ మనలో నివసించే మాదిరిగా మన జీవితం సాగాలని ఆ దేవుని కోరేదము. మనమందరం ఈ తపస్కాలంలో నిజమైన పశ్చాత్తాపము చెంది దేవుని బాధ పెట్టే దుష్కార్యముల నుండి తొలగేలా క్రీస్తు మన కొరకు తన పవిత్ర రక్తము చిందించారు. కావున క్రీస్తును మనలో నిజ పశ్చాత్తాపము కలిగించమని ప్రార్థించుతాము. ప్రియ సహోదరులారా, మనము సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధ మందిరాన్ని కట్టుకోవటానికి దేవుని శక్తి మనపై వచ్చునుగాక. ఆమేన్.